హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ లైఫ్, అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియో స్టార్టింగ్ అయితే ఐరన్ ప్యాన్ క్లీనింగ్తో మొదలు పెట్టేశానండి. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ప్యాన్ క్లీన్ చేయాలని చెప్పి. ఇంకా దానిలో స్టిక్కర్ ఉంది. మనకి ఇలా ఈ స్టిక్కర్లు ఉన్నప్పుడు హీట్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి కదా, సో అందుకని ఫస్ట్ అదైతే చేస్తున్నాను. కొన్ని అయితే ఇలా స్టవ్ మీద పెట్టి హీట్ చేయలేం కదా, వాటికి కూడా స్టిక్కర్లు ఉంటాయి. వాటిని అయితే హెయిర్ డ్రైయర్ యూజ్ చేసి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలాంటి వాటిని అయితే స్టవ్ మీద హీట్ చేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా స్టిక్కర్ తీసేసాక దాన్ని అయితే విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ బేసిక్గా. ఇంకా అలా క్లీన్ చేశాక దానిలో గంజి వార్చి ఒక రోజు రెండు రోజులు ఉంచి తర్వాత మళ్ళీ ఈ సోప్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది చక్కగా. ఇంకా మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా దానికోసమే గంజి అయితే వారుస్తున్నాను. ఇవాళ రెగ్యులర్గా అయితే నేను గంజి వార్చను, అన్నం ఎగరపెట్టేస్తాను. సో ఇంకా దానికోసం ఇవాళ అయితే వాటర్ ఎక్కువ పోసి గంజి అయితే వారుస్తున్నాను. ఇంకా మావారు వచ్చేమో అంత బలమైన గంజిని నువ్వు ఇలా వేస్ట్ చేసేస్తున్నావా అంటున్నారు, కానీ తప్పదు కదా. కొన్నిటికి దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వాటి వల్ల కూడా అవి చక్కగా ప్రాపర్గా క్లీన్ అవుతాయి కదా ఐరన్వి, సో అలా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మన ఒంటికే కాదు క్లీనింగ్కి కూడా చక్కగా యూజ్ అవుతుంది గంజి అన్నది. ఇంకా దాంట్లో బాండీ నిండే వరకు కొన్ని ప్లెయిన్ వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అది బాగా ఇలా మరిగేంత వరకు ఉంచుతాను ఒక 5-10 మినిట్స్. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రోజు రెండు రోజులు దానిలో అది అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది, ప్రాపర్గా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసేస్తున్నానులేండి. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్ అనటం కన్నా మష్రూమ్ రైస్ అని చెప్పొచ్చు. నేనైతే తినను కదా, ఇంకా పిల్లల కోసమే అందుకే కొంచెమే కట్ చేశాను. మష్రూమ్కి క్యాప్సికమ్ మంచి కాంబినేషను, సో అందుకని చెప్పి క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. చాలా బేసిక్ రెసిపీ, ఈజీ రెసిపీ అన్నమాట. మార్నింగ్ మనకి లంచ్ బాక్స్లోకి చక్కగా టైం సేవ్ చేసే రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే టేస్ట్ వైజ్ బాగుంటుంది, పిల్లలకు కూడా అన్ని రకాల ప్రోటీన్స్ అవి కూడా అందుతాయి కదా మష్రూమ్ నుంచి. ఫటాఫటగా 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మష్రూమ్ రైస్ అయితే. ముందైతే ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఇంకా దాంట్లో కట్ చేసిన వెజ్జీస్ ఉన్నాయి కదా, ఆనియను, క్యాప్సికమ్, మష్రూమ్ అవి అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అదైతే మర్చిపోయాను. సమ్టైమ్స్ ఇలా అవుతూ ఉంటుంది కదా, అందుకని వెజ్జీస్ అన్నీ ఒక సైడ్కి పెట్టి మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. మసాలా కూడా చాలా బేసిక్గానే వేస్తున్నాను, ఎందుకంటే ఇది కంప్లీట్ నాన్ వెజ్ కాదు, అలాను వెజ్ కాదు. సో కొంచెం మసాలా అయితే వేస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అంతే. టమాటా వేస్తే నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు, ఇంక అందుకని చెప్పి రైస్ ఐటెం కదా, సో అందుకని టమాటా అయితే స్కిప్ చేశాను. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి మష్రూమ్ నుంచి వాటర్ రాకుండా ఉంటుంది. ఇది రైస్ ఐటెం కదా, సో అందుకని చెప్పి. అదే మనకి కర్రీ గానో అలా అనుకున్నప్పుడు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకు కావాల్సినంత గ్రేవీ కూడా వస్తుంది. ఇది రైస్ ఐటెం కదా, సో అందుకని చెప్పి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుని రైస్ వేసుకుని కలిపేసుకోవడమే. క్షణాల్లో అయిపోతుందండి చక్కగా, మనకి మార్నింగ్ హడావుడు లేకుండా కూడా ఉంటుంది ఇలాంటి రైస్ ఐటమ్స్ వల్ల. మసాలా వేశాక ఒక్కసారి కొంచెం 1/2 మినిట్ అలా మూత పెట్టి కుక్ చేశాను, కొంచెం ఆ మసాలా అంతా ముక్కలకు పట్టిద్దని చెప్పి. ఇంకా ఉడికించుకున్న రైస్ వేసుకుని మిక్స్ చేసుకోవటమే. ఇంకా మళ్ళీ అయితే మష్రూమ్ని ఇంకా మా డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. అలా పొద్దున్నే పిల్లల హడావుడైతే అయిపోయిందండి ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీతో. ఇంక ఇది చూసారా, ఇది కుండా పాతది ఉందని చెప్పాను కదా, దాన్ని ఏమో పారేయటానికి నాకు మనసు రావట్లేదు, అందుకని చెప్పి ఇలా ఫ్లవర్ వాజ్లాగా సెట్ చేశానులేండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే అది అక్కడ సిట్టింగ్ దగ్గర అయితే సిట్అవుట్ దగ్గర పెట్టేసి అలా అయితే సెట్ చేశాను. నాకైతే బాగానే అనిపించింది లుక్వైజ్గా.
ఇంకా అందులో ఫ్లవర్స్ ఏంటంటే పడిపోతున్నాయి, అంటే లోపల మట్టి అది ఏం లేదు కదా ఒక సైడ్కి పడిపోతున్నాయి. సో వాటిని నిలబెట్టడం కోసం ఏం చేశానంటే ఒక రాయి పెట్టాను. సో అది ఇలా చక్కగా ఇలా రౌండ్గా ఒక బంచ్ వచ్చినట్టు వచ్చింది, అది పడిపోకుండా కూడా ఉంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, అలా నాకు ఆ ఐడియా అయితే తట్టింది. సో ఇంకా అలా అయితే పెట్టి సెట్ చేశాను అక్కడ. ఇంకా రోల్ కొన్నాను కదండి, చిన్నదో పెద్దదో దానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేయాలి, అలా చేస్తేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో రోటి పూజ అయితే చేద్దామని చెప్పి ఫస్ట్ రోల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బుధవారం కదా పచ్చి ఉండ్రళ్ళు అవి పోసి పూజ చేసి తర్వాత యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా పచ్చి ఉండ్రాలు కదా జస్ట్ బెల్లం కానీ షుగర్ కానీ కరగబెట్టేసి దానిలో బియ్యం పిండి వేసి కలిపేసుకోవడమే. ఇంకా నేనైతే కొంచెం హడావుడిగా ఉన్నాను, ఫాస్ట్గా అయిపోతుందని షుగరే కరగబెట్టేశానులేండి. ఇలాగే చేయాలని లేదు, కాకపోతే చేస్తే నాకు హ్యాపీ అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు కదా అది చూస్తూ ఉన్నాను, నాకు కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఒక ఐడియా ఉంది. సో దాని ప్రకారంగా నాకు నచ్చినట్టుగా అయితే చేసుకుంటున్నాను. ఇలా రోలుకి పచ్చిమిరాళ్ళు అన్నది మామూలు మనం వినాయక చవితి టైంలో కూడా పోస్తూ ఉంటాం కదా, బీరువాకి కానీ రోలుకి కానీ వినాయక చవితి అప్పుడు ఇలా పచ్చిమిరాళ్ళు అయితే పోస్తూ ఉంటారు. సో నాకు అది కూడా అలవాటు. ఇంక ఇలా కొత్త తెచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇలా అయితే పచ్చిమిరాళ్ళతో పూజించాక తర్వాత వాడతారు. ఇంకా పసుబొట్లు కుంకుమ అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. నా పూజలన్నీ చాలా బేసిక్గా మినిమల్గా ఉంటాయిలేండి, మీకు తెలుసు కదా ఆర్భాటంగా ఉండదు. సో నాకెంతవరకు వీలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేసుకుంటాను. ఓ హైరాణ పడిపోయి అయితే చేయలేను నేను. ఇంక ఇవైతే మా చెట్టుకు పూసిన మల్లె పువ్వులు అండి. ఇంకా రోల్ అంటే మనకి గౌరీదేవి కదా, సో అమ్మవారికి పెట్టినట్టుగా అనిపించి ఫస్ట్ మల్లెపూలు అయితే ఇంకా అలా రోలుకి అయితే అలంకరిస్తున్నాను. ఇంకా నేనైతే 5 ఉండ్రాళ్ళు అయితే చేశానులేండి, 5 ఉండ్రాళ్ళతో అయితే పూజిస్తున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలా అయితే నేనైతే ఫాలో అవుతూ ఉన్నాను నాకు తెలిసినంతవరకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి కాబట్టి సో ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇంకా ధూపం అది వేసేసుకుని ఇంకా దండం పెట్టుకుని ఇంకా రోల్ మరి రుబ్బాలి కదా పూజ అయ్యాక ఓపెనింగ్ అయితే చేయాలి కదా, సో అందుకని నైట్ బియ్యం అయితే నానపెట్టేసి ఉంచాను, ఇంకా వేసి అయితే రుబ్బుతాను. ఇలా ఒక్కసారి అయిపోగానే వెంటనే యూజ్ చేయలేమండి, ఎందుకంటే దాంట్లో ఇసుక అన్నది వస్తూనే ఉంటుంది. ఒక 1 వీక్ పాటు కంటిన్యూగా ఇలా బియ్యం కానీ ఏదన్నా వేసి రుబ్బుతూ ఉంటుంటే రోల్ అంతా ప్రాపర్గా క్లీన్ అవుతుంది, తర్వాత మనకి డైలీ యూజ్కి అయితే చేసుకోవచ్చు. సో అవి రుబ్బుతూ ఉంటుంటే నల్లగా వస్తూనే ఉంటుంది, అలా మనం ప్రాపర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే ఒక 4-5 డేస్కి అయితే చక్కగా నునుపు తేలి మనకి రెడీ అవుతుంది అన్నమాట. ఇదైతే ఈవినింగ్ అండి, మార్నింగ్ పచ్చిమిరాళ్ళ కోసం పిండి కలిపాను కదా అది ఉంది. సో దాన్ని అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక అప్పాలుగా చేద్దామని అయితే రెడీ చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాదండి, ఇలా షాలో ఫ్రై చేద్దామని చెప్పి ఈ గ్రిల్ ప్యాన్ యాక్చువల్గా, సో దానిలోనే చేసేద్దాంలే అని చెప్పి స్వీట్ కదా నేతితో బాగుంటుందని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఫస్ట్. ఇలా చిన్న చిన్న అప్పాలుగా చేసి అయితే ఫ్రై చేస్తున్నాను. వాటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే జస్ట్ కొంచెం అలా నెయ్యి వేసేసుకుని షాలో ఫ్రై లాగా చేసాను. ఇంకా సాయంత్రం స్నాక్స్లా కూడా ఉంటుంది, చక్కగా మనకు అది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా. సో ఈవినింగ్ అయితే ఇలా చేసేస్తున్నాను. ఇంకా జ్యూస్ కోసం వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాను ఒక పక్క. సమ్మర్ కాబట్టి కంపల్సరీ పిల్లలకి లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలండి, మెయిన్గా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. సిబిఎస్ఈ వాళ్ళకైతే అయిపోయాయండి, స్టేట్ సిలబస్ వాళ్ళకైతే వస్తున్నాయి కదా, కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పిల్లల విషయంలో తప్పకుండా. ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే వాటర్స్ అవి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ ఎక్కువ ఇస్తూ ఉండాలి. లెమన్ వాటర్ కానీ, సబ్జా వాటర్, ఇలా మస్క్ మెలన్ కానీ, వాటర్ మెలన్ కానీ జ్యూస్లు ఇలా ఇస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా చక్కగా హైడ్రేట్గా ఉంటారు, వీక్ అవ్వకుండా ఉంటారు. కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి పిల్లల విషయంలో. ఇంకా నేనేంటంటే మస్క్ మెలను వాటర్ మెలన్ ఇవైతే జ్యూస్కి ఇవ్వడానికే ఇష్టపడతాను, విడిగా తినమంటే వాళ్ళు చిన్న ముక్క తిని ఆపేస్తారు. సో జ్యూస్కి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వెళ్తుంది, వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అయితే ఇష్టపడతాను.
మిగిలిన పొమోగ్రానేట్ కానీ యాపిల్ కానీ లేదా గ్రేప్స్ ఇవన్నీ నేను డైరెక్ట్గా ఇవ్వడానికి ఇష్టపడతాను. సో వాళ్ళు కూడా అలా అయితే పేచీ లేకుండా తినేస్తారు, ఇవి మాత్రం ఇలా జ్యూస్గా తాగడానికి ఇష్టపడతారు. మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకు అదే అలవాటు అవుతుంది కదా, అంతేనండి. మా వాళ్ళు అది తినరు ఇది తినరు అని అనుకుంటాం, కానీ మనం చిన్నప్పటి నుంచి పెట్టామనుకోండి వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. మనమే పెట్టక సగం మనం తినక కొన్ని పిల్లలకు అలవాటు చేయము, అంతే అట్లా. ఇంకా అప్పాలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇంకా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా మొన్న స్వీట్ కార్న్ కూడా తెచ్చాను కదా, సో అది స్నాక్ కింద అయితే చేద్దామని తీసాను. కొన్ని పాతవి ఉంటే ముందు అవి అయితే తీసి మిగిలినవి కొత్తవి అయితే తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ నేనేంటంటే డైరెక్ట్ వాటర్లో వేసేసి అయితే బాయిల్ చేయనండి. ఇంకా అలా చేస్తే నాకు ఎందుకో దానిలో ఉన్న విటమిన్స్ అవి పోతాయేమోనన్న ఫీలింగు. పైగా టేస్ట్ వైజ్ కూడా మనం వాటర్లో వేసేసి బాయిల్ చేయడం వల్ల దానిలో ఉన్న తీపిదనం కూడా పోతుంది. సో అందుకని చెప్పి నేను ఇలా అయితే స్టీమ్ చేస్తాను. కింద గిన్నెలో వాటర్ పోసుకుని పైన మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదా, వడగట్టే బుట్ట అంటాము, సో దాంట్లో వేసుకుని అయితే ఇలా అయితే స్టీమ్ చేస్తాను. చక్కగా స్టీమ్ అయిపోతుందండి, ఒక 10-15 మినిట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి. ఇంకా నేనైతే అది డైరెక్ట్గా మనకి స్వీట్ కార్న్ అలా కండి కండిగా స్టీమ్ చేయాలన్నా ఇలాగే చేస్తాను, ఇలా వలిచినవి చేయాలన్నా కూడా ఇలాగే చేస్తాను. ఇంక ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా దాంట్లోకి మిరియాల పొడి కావాలి, ఇంకా అందుకని చెప్పి నూరుకుందాం అని అయితే తీస్తున్నాను. కొంచెమే కదా, ఇలా కొంచెం 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 మనకి టైం ఉందనుకున్నప్పుడు నేనైతే రోలు వాడటానికి ఇష్టపడతానండి. సో మనకి చక్కగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానిలో ఉన్న ఫ్లేవర్ అది కూడా పోకుండా ఉంటుంది మనం రోట్లో ఇలా దంచుకోవటం వల్ల. ఇంకా అలాగే పనిలో పని బాదం పప్పులు అవి కూడా వలిచేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారా చక్కగా కుక్ అయిపోతాయి. ఎక్కువ చేయలేదులేండి, కొన్నే, ఎందుకంటే ఆల్రెడీ అప్పాలు ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి కొన్నే అయితే స్టీమ్ చేస్తున్నాను. అది స్వీట్ కదా, ఇది హాట్, సో బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ రెడీ, అప్పాలు రెడీ, ఇంకా స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోయింది. దాన్ని జస్ట్ కొంచెం బటర్ వేసుకుని టోస్ట్ చేసుకోవడమే, ఫ్రై అది సారీ పెప్పర్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మాయికి ఇచ్చి నేను కూడా ఒక టేస్ట్ చేద్దామని అయితే తీసుకెళ్తున్నాను. మా వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది. చింతలు నెయ్యి, ఇదిగో అప్పాలు, స్వీట్వి చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, స్వీట్ ఉన్నా స్వీట్ చెక్కలు. చలివిడి ఉన్నప్పుడు చలివిడి వడపప్పు కలిపి చేస్తాం కదా తీపి. మా వాళ్ళు అయితే అది తీపి కొంచెం తక్కువ చప్పగా ఉంది అని చెప్పి హనీలో తిన్నారనమాట. ఏదో ఒక రకంగా తిన్నారా లేదా అంతే, నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఇంట్లో చేసిన వెన్న ఉందండి, లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, సో దాంతోనే స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేస్తున్నాను. జస్ట్ మనం బటర్ వేసుకుని ఇంకా దానిలో స్వీట్ కార్న్ వేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకుని అలా టోస్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మనకి బయట ఇస్తారు కదా అదనమాట, ఎక్కువ మసాలాలు లేకుండా హడావుడి లేకుండా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. కార్న్ చాట్ కూడా చేయొచ్చు, కాకపోతే ఆల్రెడీ అప్పాలు ఉన్నాయి కదా, అందుకని జస్ట్ స్వీట్ కార్న్ బాయిల్ చేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. మరీ చప్పగా లేకుండా అందుకని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని అయితే బటర్ వేసి ఇలా చేసిస్తున్నాను. ఫైనల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి, స్వీట్ కార్న్ అప్పాలు ఆల్మండ్స్ విత్ వాటర్ మెలన్ జ్యూస్ అన్నమాట. యమ్మీగా హెల్దీగా స్నాక్స్. ఇంకా మా వాళ్ళు వచ్చేసారు, సర్వ్ చేసేస్తున్నాను.
ఇంకైతే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అండి. ఇంకా బటర్ చికెన్ చేస్తున్నాను. సేమ్ మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తాం కదా, ఇంకా అదే ప్రాసెస్ అన్నమాట. జస్ట్ దానిలో పన్నీర్ బదులు చికెన్ వేస్తాము. పన్నీర్ ఏంటంటే ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి గ్రేవీలో వేస్తే ఈజీగా కుక్ అయిపోతుంది. బట్ చికెన్ కదా అందుకని ముందైతే దాన్ని కుక్ చేసుకుంటున్నాను. చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను. సేమ్ మనం బిర్యానీకి ఎలా మ్యారినేట్ చేస్తాము, పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ వేసుకుని అయితే దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుని బటర్లో అయితే చికెన్ అయితే కుక్ చేస్తున్నాను. బటర్లో కొంచెం ఒక రెండు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసి అయితే ఈ చికెన్ అయితే వేసుకుని కుక్ చేసుకుంటున్నాను. ఇంకా దానిలో గ్రేవీ కోసం ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటా, కాజు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో అది చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా చికెన్ అయితే కుక్ అవుతుంది కదా అని చికెన్ అయితే కుక్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలాగా చూసారా గిన్నెలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవాళ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సమ్ ఏదో ఫంక్షన్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఆయన అయితే వెళ్తున్నారు. ఇంకా మేమే కదా అని చెప్పి మా కోసం అయితే ఇదిగోండి బటర్ చికెన్ చేసి పరోటా. యూజువల్గా మా వారైతే పరోటాకి అసలు యాంటీ అని చెప్పొచ్చు. దట్టు ఇన్స్టెంట్ పరోటా అయితే అస్సలు ఇష్టపడరు. ఇంకా సరే పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇంకా ఆయన కూడా బయటకు వెళ్తున్నారు కదా అని చెప్పి మేము గ్రాసరీస్కి వెళ్ళాము విజేతాకి. ఇంకా సరే అని చెప్పి పరోటా అయితే తీసుకొచ్చాను ఇన్స్టెంట్వి. దానిలోకి బటర్ చికెన్ బాగుంటుంది కదా. సో ఇంకా చికెన్ సగం ప్రాసెస్ చేసి అప్పుడు గ్రాసరీస్కి వెళ్ళాం. మా వారు అటు ఫంక్షన్కి వెళ్ళారు, మేమేమో ఇటు సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. వచ్చాక మళ్ళీ కర్రీ రిమైనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా అలా మా వారు అటు వెళ్ళారు కాబట్టి మేము ఇలా ఈ పరోటాని అయితే ఇవాళ ఎంజాయ్ చేసాము. వద్దన్నారు కానీ మమ్మల్ని తినడానికి ఏమీ అబ్జెక్షన్ చెప్పరు. బట్ ఏంటో, ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం లేని పని అలా చేయాలనిపించదు. ఇంకా అందుకని చెప్పి ఎప్పుడో చాలా అకేషనల్గా తెస్తాంలేండి ఇయర్లీ వన్స్ అట్లా. అసలు ఈసారి అయితే 2 ఇయర్స్ అయిపోయినట్టుంది ఇలా ఇన్స్టెంట్ పరోటా తెచ్చి. సరే ఆ చికెన్ కూడా ఏంటంటే మొన్న సండేది లెఫ్ట్ ఓవర్ ఉంది, ఇంకా అది ఫ్రీజర్లో పెట్టి ఉంచాను. సో అది ఉంది కదా అని చెప్పి అది కర్రీగా చేశాను. టైం చూసారా అంత లేట్ అయిపోయింది. మేము 8కి సూపర్ మార్కెట్కి వెళ్ళాం, 8:30కి వచ్చాము. 8:30కి వచ్చాక మళ్ళీ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పరోటా కర్రీ అయిపోయింది, పరోటా కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంకా గ్రిల్ ప్యాన్ ఇందాక ఆల్రెడీ అప్పాలు ఫ్రై చేశాను కదా, సో ఇంకో ప్యాన్ ఎందుకులే అని చెప్పి దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను. మనకి నోటికి ఏది ఎక్కువ రుచిగా ఉంటుందో అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాకపోతే అప్పుడప్పుడు మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయాలన్నట్టు ఇలా పరోటా అయితే తీసుకొచ్చాను. హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదండి. కాకపోతే సమ్ టైమ్స్ అన్నట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవి ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చేయాలి, లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ టైంకి మా డిన్నర్ అయిపోయి నా క్లీనింగ్ కూడా అయిపోతుంది 9 కల్లా. లేట్ అయిపోయింది బటర్ చికెన్. నాకు తెలిసి 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా మనం పరాటా తింటున్నాము. డాడీకి ఇష్టం కదా, డాడీ బయటకు వెళ్ళాడు కాబట్టి మనకి ఈ ఛాన్స్ వచ్చింది. సో ఇన్స్టెంట్ పరాటా తెచ్చి ఇవాళ డిన్నర్కి. పరాటా ఇలా ఫ్రై చేశాక కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి కదా, సో అప్పుడే మనకు ఆ టెక్స్చర్ వస్తుంది కాబట్టి కొంచెం వేడి వేడి మీద ఇలా చేతితో ఇలా అనుకో. సో అప్పుడు కొంచెం లేయర్ లేయర్గా వస్తుంది పరాటా. ఎమ్ఎమ్ పరాటాలోకి అంతకన్నా ఎమ్ఎమ్ బటర్ చికెన్ వెన్స్డే డిన్నర్ అన్నమాట ఇది మా డిన్నర్. ఇది మీరేం చేశారు తప్పకుండా నాతో షేర్ చేయండి. సో ఇలా అండి, మా వారు ఫంక్షన్కి వెళ్ళడం వల్ల మాకు పరోటా తినే ఛాన్స్ వచ్చిందనమాట. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఇన్స్టెంట్ పరాటాతో ఇంట్లో చేసిన బటర్ చికెన్ అని చెప్పి. కానీ ఎంత రుచిగా ఉందంటే మా పిల్లలైతే అసలు ఎంత మెచ్చుకున్నారో, కర్రీ చాలా బాగుందని చెప్పి. సేమ్ మనకి పన్నీర్ బటర్ మసాలా ప్రాసెస్సే. ఇంకా చికెన్ ఒకటి ముందు కుక్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఆ కసూరి మేతి అది వేస్తాం కదా, ఎంత బాగుందో ఫ్లేవర్ అది కూడా. ఈసారి చేసినప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తానండి. యమ్మీ యమ్మీగా డిన్నర్ అయితే లాగించేస్తున్నాము. పిల్లలకి పెట్టేశాను ఫస్ట్, నేను ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకుని తింటున్నాను. చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, పీస్ కూడా ఎంత జ్యూసీగా ఉందో. నాకు ఇప్పటికి కూడా చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది కర్రీ అయితే. సాటిస్ఫైడ్ డిన్నర్ అన్నమాట. సో ఇదండి ఇవాళ ఇలా గడిచింది మార్నింగ్ నుంచి నైట్ వరకు. వీడియో చూసారా మల్లెపువ్వులతో స్టార్ట్ చేశాను, మల్లెపువ్వులతో ఎండ్ చేస్తున్నాను. అది ఆ రోజు పూసిన మల్లెపువ్వులు అన్నమాట. అసలు మాకు మాత్రం భలే అనిపిస్తుందిలే అక్కడ కారిడార్లో ఉన్నప్పుడల్లా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.